దేశవ్యాప్తంగా మహిళల మీద అంటే వాస్తవంగా ఈరోజు పసిపిల్ల దగ్గర నుంచి ముదుసల వరకు కూడా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే చాలు ఈరోజు దాడి చేసే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ముందు పెంపకంలో మార్పు వస్తే ఈ దాడులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మా పిల్లోడు మగపిల్లోడు ఏం చేసినా సరిపోద్దని చెప్పేసి ప్రభుత్వాలు అట్లాగే అన్ని సెక్షన్లు కూడా ఈరోజు పిల్లలకి రక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోతే సపోర్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. అయిపోయింది కదా ఇది ఇంతతో వదిలేయండి ఇక అనే పరిస్థితి కనపడుతుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే 6 నెలల పసిపాప దగ్గర నుంచి 60-70 ఏళ్ల ముదుసల వరకు కూడా ఈరోజు అత్యాచారానికి గురి కాబడుతుంది. అత్యాచారం జరిపిన తర్వాత కూడా ఈరోజు హత్య చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మహిళలు ఒక పోకపు వస్తువుగా ఒక విలాస వస్తువుగా చూసే పరిస్థితి కనుక లేకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు రావని చెప్పేసి అట్లాగే ఈరోజు అనేక పత్రికల్లో కూడా మహిళని భోగ వస్తువుగా విలాస వస్తువుగా చూపించడం కూడా నేరం. అది కనుక ప్రభుత్వం అరికడితే ఈ పరిస్థితి ఉండదు. అంతేకాదు ఈరోజు ఎవరైతే నేరం చేస్తున్నారో ఎవరైనా సరే ఏ స్థాయి మగవాళ్ళనైనా సరే ఈరోజు ప్రభుత్వం కనుక కఠినమైన శిక్షలు చేస్తే ఈ ఆపడానికి వీలవుద్ది. మరి అనేక చోట్ల ఈరోజు ఘోరంగా అసలు స్త్రీని హింసించే పరిస్థితి కనపడుతుంది. అంగీకరించకపోతే నిన్ననే ఒక ఫేస్బుక్లో చూసాం, ప్రేమించటం అంటే కోరిక తీర్చటం అనే ఉద్దేశంతో ఈరోజు పురుషులు కూడా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అందుకని భోగ వస్తువుగా ఏ రోజైతే మనం చూడకుండా ఉంటామో ఆ రోజు స్త్రీకి రక్షణగా ఉంటుంది. అంతేకాదు ఈరోజు ప్రభుత్వాలు కూడా వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. మేము చాలా బాధపడుతున్నాం. ఒక మహిళగా పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి. చిన్నపిల్లల కాడ నుంచి మృదు వృద్ధుల వరకు కూడా ఆడవాళ్ళకి రక్షణ అనేదే లేదు. ఒక ఆడబిడ్డని ఆహ్వాన్ చేయాలన్న ఆలోచన వచ్చిన వాడి తల్లి చెల్లి ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ బిడ్డలకు ఆ పరిస్థితి కలగదు. ఈరోజు ఆడబిడ్డలను కన్నారంటే ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అని ప్రాణాలు పెట్టి కాపాడుకుంటున్నా కూడా ఆడబిడ్డలకు క్షేమం లేదు. ప్రభుత్వాలు నిర్భయ చట్టం మరి దిశ చట్టం ఇన్ని రకాల చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆడపిల్లలకి రక్షణ మాత్రం ఏమాత్రం జరగటం లేదు. సంఘటన జరిగిన విషయం వచ్చేలకే అక్కడ ఏదో నష్టపరిహారం ఇచ్చి ఇంతనే ఆడ మనిషికి ప్రభుత్వం నిర్దేశించి వాళ్ళ కుటుంబానికి 2 లక్షలని ఇవ్వటంతో ఆ బిడ్డ బాధ్యత తీరిపోయిందని ప్రభుత్వం కూడా అలా చేస్తుంది. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వం జరిగించినంత కాలం మగవాళ్ళకి ఆసరాగానే ఉంటుంది. ఎక్కడైనా సరే ఇట్లాంటి కార్యాలు జరుగుతాయి. అలా కాకుండా విదేశాలలో మరి దుబాయ్ అట్లా అయితే నడి రోడ్డు మీద మగవాళ్ళని మగవాళ్ళు ఆడవాళ్ళ వైపు చూసినా సరే వాళ్ళని కనీసం వేరే ఆలోచనతో కానీ ఇచ్చేసినా సరే నడి రోడ్డు మీద ఉరి తీసే చట్టం అనేది అక్కడ ఒకటి ఉంది. ఆ చట్టం అనేది ఇక్కడ లేకపోవటం వల్లే ఆడవాళ్ళపైన ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. పసిబిడ్డ కాడ నుంచి చనిపోయే ముసలాళ్ళ వరకు కూడా ఇలాంటి అత్యాచారాలు జరగడానికి కారణం మన ప్రభుత్వం అని కూడా మనం ఒక రకంగా అనుకోవచ్చు. దీనికి మాత్రం ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే దయచేసి నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరచడం ఏంటంటే ఒక స్త్రీ అంటే నీ కన్న తల్లి నీ చెల్లి అనుకుని భావించి వాళ్ళని చూడాలి తప్పితే, ఒక దైవంగా భావించాలి తప్పితే, నీ కోరిక తీర్చే కామ వాంఛగా స్త్రీని చూడకూడదని ప్రతి ఒక్క మగ మనిషికి ప్రతి ఒక్క పురుషుడికి నేను తెలియజేయడమే. మహిళల సమస్యలు అనేది ఒక సిఐటియు అనే కాదు, కార్మిక సంఘాలు అనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క సమస్య, ప్రతి గురి సమస్య, ఒక కాలేజ్కి వెళ్ళే చిన్న ఆడపిల్లల సమస్య, ఒక 6 సంవత్సరాల పాప సమస్య, 6 నెలల పాప సమస్య అయిపోయింది. ఏ విధంగా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్త మద్యం ఎత్తివేస్తున్నాం అన్నారు. మద్యానికి అదే విధంగా రేట్లు పెంచారు. ఆ మద్యం అనేది కనపడగానే ప్రతి కార్మికుడి దగ్గర నుంచి ప్రతి సంఘ సంస్థ వరకు కూడా ఆ మద్యం సేవించడం 6 నెలల పాప తెలియట్లేదు, 6 సంవత్సరాల పాప తెలియటం లేదు. వాళ్ళ మీద అనేకమైనటువంటి దారుణాలు చేస్తున్నారు. ఇంట్లో ఆడుకునే పిల్లలు తీసుకువెళ్ళి బయటకు వెళ్ళి చేయడం, అదేవిధంగా రీసెంట్గా మనకు జరిగిన గుంటూరులో లక్ష్మీ ప్రసన్న విజయం, లక్ష్మీ ప్రసన్నది జరిగింది కదా మాట కేసు, ఆ పాప విషయంలో కానీ ఎంత ముక్కుపచ్చలారిన పిల్లలు, 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా మినిమం సగటు మన ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపిల్ల, మన అక్క చెల్లెళ్ళ పిల్లలు కనుక ఈ విధంగా ఉంటారనే జ్ఞానత విజ్ఞత అనేది లేకుండా పోతుంది ప్రతి వాళ్ళకి కూడా. ఏంటంటే ఒక ఆడపిల్ల కనపడుతుంది, ఆ పిల్ల ఏంటి బజారు మీద నడిచింది అంటే బజారు వస్తువు. మన ఇంట్లో ఆడపిల్ల అయితే మన మీద ఇలా రాదు,
బయట ఆడపిల్లలు కాబట్టి మనకి ఇటువంటి అసాంఘిక ఆలోచనలనే మనలో మొదలవుతున్నాయి ఇటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో కూడా రాకుండా ఉండాలి ఒక ఆడపిల్ల బయటికి వస్తుంది అంటే చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ పిల్ల ఏం నిత్యావసర వస్తువులకు వస్తుందో లేదంటే ఆ పిల్లకి ఎటువంటి సమస్యలతో వస్తుందో వాళ్ళు ఎటువంటి ఉద్యోగ దీనిలో వస్తున్నారు ఏ విధంగా వస్తున్నారని ఆలోచనలనే వాళ్ళు చూసుకోవాలి చూసుకొని ప్రతి ఆడపిల్ల కూడా మన కుటుంబ ఆడపిల్లగా మనం ఊహించుకున్న రోజు ఇవన్నీ జరగవు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి ఈ 4-5 నెలల కాలంగా అనేక దుర్ఘటనలు చోటవ అనేది జరిగింది తాడేపల్లి రేవులో జరిగిన ఘటన దగ్గర నుంచి ఆ తర్వాత ఇటీవల సాక్షాత్తు కోస్తా జిల్లాలకి ఒక ప్రధానమైనటువంటి వైద్య కేంద్రంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే కోసం వెళ్ళినటువంటి మహిళని బట్టల్ని ఓడదీయించినటువంటి దుర్ఘటన యావత్ ప్రపంచం చూసి సిగ్గుతో తలదించుకునే పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నది ఇవాళ నేర ప్రవృత్తి ఎక్కువై ఎక్కడ కూడా ఆడవాళ్ళు ఒంటరిగా తిరిగాడగలిగినటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది కాలేజీకి విద్యార్థిని పంపిస్తే ఆ విద్యార్థిని మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చిన దాకా ఇంట్లో తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి అసౌకర్యంతో ఉంటా ఉన్నారు అలాగే దారి కాచి మహిళల్ని బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్ళి వాళ్ళని చెడగొట్టేటటువంటి స్థితిని అనేక సందర్భాల్లో పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం దీని మీద అసలు మూలం ఈ నేర ప్రవృత్తి ఈ రకమైనటువంటి అరాచకం పెరగడానికి కారణమైనటువంటి అనేక కారణాల్లో మాదక ద్రవ్యాల విశృంఖలంగా కూడా మన జిల్లాలో రోజు ఎక్కడో చోట గంజాయి పట్టుకున్నారని లేకపోతే హెరాయిన్ పట్టుకున్నామని పోలీసు వారి స్టేట్మెంట్లే మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం యువత మత్తులో జోగుతూ వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నట్టు సందర్భంలో దానికి ప్రథమంగా బలవుతుంది మహిళలే అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అందుకని దీనికోసం ఈ మాదక ద్రవ్యాలను నియంత్రించడం కోసం మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలపైన వాటిని అరికట్టడం కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ లక్ష్యంగా ఇదే పని మీద తిప్పి దాని మీద అలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా సంచరిస్తేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పిన మహాత్మా గాంధీ ఆ గాంధీజీ గారి జయంతి రోజునే ఒక దుర్ఘటన జరిగితే అందరం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఆ మహిళను పరామర్శించినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అందుకని రాబోయే రోజుల్లో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిపిఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు మానవ జాతిలో స్త్రీల యొక్క పాత్ర సగం స్త్రీ అటువంటి స్త్రీకి ఇవాళ మన అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి నవంబర్ 26వ తేదీని హింస వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుని ఐక్యరాజ్య సమితి
యునైటెడ్ నేషన్స్ చార్టర్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం ఇవాళ నిరంతరం మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకు మన గుంటూరు జిల్లా కూడా ఏ మినహాయింపు కాదు. అది గాంధీ జయంతి లేదు, ఇటు నెహ్రూ జయంతి లేదు, ప్రతి నిత్యము ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మహిళలపైన దారుణమైనటువంటి హింస జరుగుతుంది. ఈ మహిళలపైన హింస జరగటాన్ని ఏ చరిమాణం ఉన్నటువంటి ఈ బూర్జువా చట్టాలు నియంత్రించలేకపోతున్నాయి. ప్రగతిశీలమైనటువంటి నవ్య సమాజము కోసం నిర్మించేటువంటి నవ్య సమాజమే ఈ బూర్జువా చట్టాలని మార్చగలుగుతుంది. అటువంటి పోరాటం మహిళలు ఇవాళ భూమిలో సగం, ఆకాశంలో సగం, పోరాటంలో సగం, జీవితంలో సగం అని వారు నిరందిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ మహిళలపైగా అంతర్జాతీయంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా భారతదేశంలోని వామపక్ష పార్టీల నాయకత్వం అని విప్లవ మహిళా సంఘాలు అనేక ప్రగతిశీల మహిళా సంఘాలు మునుముందుకయ్యాయని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసింది. ఇట్టి పరిస్థితుల్లో మనం నిరంతరం కూడా స్త్రీలను మనం ఏ విధంగా గౌరవించాలి, అందువల్ల వారిపై అత్యాచారాలకి కఠినమైన చట్టాలు తీసుకురావాలి, ఆ చట్టాలని ఈ ప్రభుత్వాలు ఈ పాలక వర్గాలు అమలు చేసే విధంగా ఉద్యమాలు నడపాలి అనే అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మహిళల పట్ల తీవ్రమైనటువంటి వివక్షత అలాగే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించుకునేటువంటి రోజువారీగా జరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ చట్టాలు వేసినప్పటికీ దీని నుండి మహిళలకు రక్షణ కల్పించడానికి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ మహిళలపై జరుగుతున్నటువంటి విభేదం అరికట్టడం సాధ్యమవుతుంది. ప్రభుత్వం తక్షణమే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మహిళల్ని హింసించేటువంటి కార్యక్రమాలని నిరోధించేందుకు తగిన చట్టపరమైనటువంటి అలాగే క్రిమినల్ యాక్షన్స్తో సహా చర్యలు చేపట్టి తగినటువంటి రక్షణ కల్పించాలి.